అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మీకు వివరణ ఇవ్వబోతున్నాను. సో చూసుకున్నట్టయితే GRIET.AC.IN గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ టెక్నాలజీ. సో యొక్క విద్యా సంస్థ వచ్చేసరికి మనకి హైదరాబాద్ తెలంగాణలో ఉంది. సో ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఇది ఒక మంచి విద్యా సంస్థగా నేను చెప్పదలుచుకున్నాను. సో ప్రతి ఒక్కరు యొక్క వెబ్సైట్ని సందర్శించండి. ముందుగా చూసినట్లయితే మనకి ఇది ఒక అఫీషియల్ వెబ్సైట్ అనమాట కాలేజీకి సంబంధించింది. అండ్ అలాగే ఈ యొక్క వెబ్సైట్లో పూర్తి సమాచారం అయితే ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్క విద్యార్థి ఇంజనీరింగ్ వెళ్ళాలనుకునేవాడు ఈ యొక్క కాలేజ్ని కూడా మీరు ఆప్షన్గా కూడా చూస్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో చదవాలనుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో ప్రదర్శించడం జరుగుతుంది. సో వీడియో నుంచి వరకు చూడండి, మీకు కావాల్సిన సమాచారాన్ని అయితే నేను తెలియజేస్తాను. ముందుకు చూసినట్లయితే మనకి అబౌటస్లోకి వెళ్తే కూడా మనకి ఈ యొక్క కాలేజీకి సంబంధించిన సమాచారం, దానికి సంబంధించిన విజన్ అండ్ మిషన్ అనేది ఓవరాల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే చూసినట్లయితే మనకి ఇక్కడ మీరు అడ్మిషన్స్లోకి వెళ్ళినట్లయితే కనుక, సో అడ్మిషన్స్ కనుక మీరు ఒకసారి క్లిక్ చేసినట్లయితే మనకి బీటెక్ ప్రోగ్రామ్స్ అండ్ అలాగే ఎంటెక్ ప్రోగ్రామ్స్ అనేది ఉంటాయి. అండ్ అలాగే వాటికి సంబంధించిన వివరాలు చూసినట్లయితే ఇక్కడ ప్రోగ్రామ్స్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే కనుక దానికి సంబంధించిన సమాచారం అనేది ఓపెన్ అవుతుంది. సో ప్రోగ్రామ్లో చూసినట్లయితే కనుక మనకి ఈ యొక్క కాలేజీకి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, మనకి ఈ యొక్క విద్యా సంవత్సరానికి సంబంధించి వివరాలు అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. అండ్ అలాగే 70% సీట్స్ అలాగే మెరిట్ బేస్ మీద ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఇస్తారు. అండ్ అలాగే చూసినట్లయితే మేనేజ్మెంట్ కోటాకి 30% సంబంధించిన యొక్క ప్లేస్మెంట్ సీట్స్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే డిప్లొమా హోల్డర్స్కి చూసినట్లయితే బీటెక్ నుంచి ఎక్స్టెండ్ చేసుకునే వాళ్ళు మనకి తెలుసు కదా, 10% ఇంటెక్ బేస్డ్ మెరిట్ ఎంట్రన్స్ కూడా ఉంటుందంటే, అంటే లేటరల్ ఎంట్రీ ద్వారా డిప్లొమా నుంచి ఎవరైతే వస్తారు వాళ్ళకి ఇంటెక్ ద్వారా కూడా 10% అనేది ఇవ్వడం అనేది యొక్క విద్యా సంస్థలో జరగడం అనేది జరుగుతుంది. అలాగే పర్ ఇంటెక్ అంటే సంవత్సరానికి ఇంటెక్ వచ్చేసరికి వీళ్ళు ఎన్ని సీట్స్ అనేది ఇస్తారనే యొక్క వివరాలు అయితే ఇక్కడ ఇచ్చారు. సో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఇంటెక్ చూసినట్లయితే 120, అండ్ అలాగే బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చూసినట్లయితే 60, అండ్ అలాగే బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూసినట్లయితే 360 సీట్లు. సో మనకి ఒక కంప్యూటర్ సైన్స్కి ఎక్కువ ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి సీట్స్ అనేది కూడా ఇంటెక్లో ఎక్కువ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 360 అనమాట. అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చూసినట్లయితే 180, అండ్ అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ చూసినట్లయితే 60, అండ్ సివిల్ ఇంజనీరింగ్ చూసినట్లయితే 60, కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ చూసినట్లయితే కనుక 60, అండ్ అలాగే సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ చూసినట్లయితే 180, అండ్ అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లోనే డేటా సైన్స్ చూసినట్లయితే కనుక మనకి 180 సీట్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే చూసినట్లయితే ఈ యొక్క కాలేజ్ చూసినట్లయితే మనకి త్రూ అఫిలియేటెడ్ అటానమస్ JNTUH అనమాట. సో హైదరాబాద్ JNTU నుంచి మనకి అప్రూవ్డ్ బై ద అఫిలియేటెడ్ అండ్ అలాగే అటానమస్ అనమాట. అండ్ అలాగే పీజీ ప్రోగ్రామ్లో చూసినట్లయితే ఇంటెక్ వచ్చేసరికి ఎంటెక్లో డిజైన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ చూసినట్లయితే 12 అనమాట. అండ్ అలాగే పవర్ ఎలక్ట్రానిక్స్ చూసినట్లయితే 12, అండ్ అలాగే VLSI కూడా ఎంటెక్లో ఒక డిపార్ట్మెంట్ కాబట్టి అది కూడా ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ సైన్స్లో కూడా చూసినట్లయితే మనకి ఎంటెక్లో 12, అంటే ఏంటంటే కొంచెం ఈ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి పీజీ ప్రోగ్రామ్లో కొంచెం ఈ యొక్క ఇంటెక్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ అలాగే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ 30, డేటా సైన్స్ కూడా 12 ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే చూసినట్లయితే అడ్మిషన్ ప్రొసెసర్ కనుక ఒకసారి మీరు క్లిక్ చేసినట్లయితే కనుక అడ్మిషన్ ప్రొసెసర్ కూడా మనకి అడ్మిషన్స్ టు ద ఇన్స్టిట్యూట్ ఆర్ మేడ్ అలాంగ్ విత్ అదర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ద స్టేట్ టు ఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన కదా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో అది మనం ఖచ్చితంగా రాయాలన్నమాట. అందులో క్వాలిఫై అయిన తర్వాత మనం ఈ యొక్క కాలేజ్ ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈ యొక్క ఇంజనీరింగ్ కోర్స్ కావాలంటే జనరల్గా మన అందరికీ తెలిసిన విషయమే, బీటెక్ కంపల్సరీగా రావాలంటే కనుక మనకి ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ తీసుకొని ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి మంచి ఉత్తీర్ణత సాధించుకుంటే కనుక తప్పకుండా ఆప్షనల్ అయితే మనం తీసుకోవచ్చు. అండ్ డీటెయిల్గా ఇక్కడ ఇందాక చెప్పిన వారికి కేటగిరీ అయితే ఇచ్చారు. అండ్ అలాగే అది బీటెక్కి ఎంటెక్కి కూడా ఈక్వాలిటీగా వీళ్ళు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో అండ్ అలాగే అడ్మిషన్కి సంబంధించి అండ్ అలాగే స్కాలర్షిప్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా వీళ్ళైతే ఇవ్వడం అనేది జరిగింది. అండ్ అలాగే ఫీ స్ట్రక్చర్ చూద్దాం. సో ఫీ స్ట్రక్చర్స్ చూసుకున్నట్లయితే ఇందులో ఖచ్చితంగా మనకి కొన్ని వేరియేషన్స్ అయితే ఉంటాయి. మనకి అకాడమిక్ ఇయర్ చూసినట్లయితే కనుక, సో బీటెక్ 4 ఇయర్స్ డ్యూరేషన్ చూసినట్లయితే మనకి ఫస్ట్ ఇయర్ ఫీజు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ అనమాట. సో మనకి 22-23 అకాడమిక్ ఇయర్ చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ట్యూషన్ ఫీ ఇచ్చారు అండ్ స్పెషల్ ఫీ ఇచ్చారు అండ్ ఎన్బీఏ అంటే అదర్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి. సో ఓవరాల్గా అయితే ఇట్లా ఫీ స్ట్రక్చర్ కూడా వీళ్ళు డిస్ప్లే చేయడం అనేది జరిగింది కాబట్టి, సో దీనికి సంబంధించిన వివరాలు అయితే ఇందులో పొందుపరిచారు. అండ్ అలాగే గత సంవత్సరాలు చూసినట్లయితే ఫీజు ట్యూషన్ ఫీజు కూడా వీళ్ళు డిస్ప్లే చేశారు. అండ్ అలాగే 2021 ఇలా అడ్మిషన్స్ ఫీ స్ట్రక్చర్ని అయితే వీళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. సో ఎవ్రీ ఇయర్ అయితే ఫీజ్ చేంజెస్ అయితే అవుతూ ఉంటాయి ఎందుకంటే మనం ఉన్న ప్రస్తుత సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాం కాబట్టి. అండ్ అలాగే ఫీ పేమెంట్ ప్రొసెసర్ కూడా వీళ్ళు ఇచ్చారు క్లియర్గా. సో ఈ యొక్క వెబ్సైట్లో చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఈ యొక్క ఫీస్ పేమెంట్ ప్రొసెసర్ అనేది మనకి PDF డౌన్లోడ్ ఉంది, అది మీరు PDF డ్రైవ్ ద్వారా విజిట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఎంసెట్ లాస్ట్ ర్యాంక్ చూసుకున్నట్లయితే కనుక వీళ్ళు ఎంసెట్ కోటాకి సంబంధించి లాస్ట్ ర్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ యొక్క వెబ్సైట్లో వీళ్ళు ఇచ్చారనమాట. సో ఇదంతా మనం ఒక అవేర్నెస్ వారీగా చూసుకోవడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అండ్ గత సంవత్సరంలో చూసినట్లయితే 21-22 ఈ యొక్క క్లియర్గా అయితే వీళ్ళు ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇప్పటివరకు నేను చూసిన కొన్ని వెబ్సైట్స్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే పెట్టలేదు. అండ్ క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క మన కాలేజ్ చూసినట్లయితే గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్లో ఈ యొక్క వెబ్సైట్లో క్షుణ్ణంగా ప్రతిదీ ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్గా అయితే క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. అండ్ అలాగే అడ్మిషన్ ప్రొసీజర్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. ECET సంబంధించిన అడ్మిషన్ ప్రొసీజర్ కూడా మనకి PDFs అనేది వీళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. అండ్ అలాగే ఎగ్జామినేషన్ సెల్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా వీళ్ళు ఇచ్చారు. సో ఎగ్జామినేషన్ సెల్ అనేది ఎలా ఆర్గనైజ్ అవుతుంది అండ్ అలాగే వాటికి సంబంధించి ఓవరాల్ ఒక చార్ట్ అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది అనమాట. అండ్ ఎగ్జామినేషన్ బ్రాంచ్, రిజల్ట్స్, ఎగ్జామ్ కమిటీ, ఎగ్జామ్ యూనిట్స్కి సంబంధించిన ఓవరాల్గా ఇచ్చారు. అండ్ అలాగే ఒకసారి ప్లేస్మెంట్స్ దగ్గరకు వస్తే కనుక ప్లేస్మెంట్స్ అయిన విద్యార్థులకు సంబంధించిన సమాచారం, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ అనేది 2018-22 బ్యాచ్ వరకు ఎంతమంది అనేది ప్లేస్ అయ్యారనేది వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ బ్యాచెస్ వారికి కూడా ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్లేస్మెంట్ విషయానికి వస్తే కూడా ఈ యొక్క కాలేజ్ ముందంజలో ఉందని చెప్పి కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చు. క్లియర్గా చూసుకోండి, గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అటానమస్ అఫిలియేటెడ్ టు JNTUH అనమాట. సో ప్రతి ఒక్కరు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఉద్దేశంతో ఈ వీడియోని ఎడ్యుకేషనల్ పర్పస్తోనే రూపొందించడం జరుగుతుంది. అండ్ అలాగే ర్యాంకింగ్ వైజ్గా కూడా చూసుకున్నట్లయితే కనుక మనకి తెలంగాణ స్టేట్లో ఒక మంచి ర్యాంకింగ్లోనే ఈ యొక్క కాలేజ్ అనేది కూడా మనకి రికగ్నైజేషన్లో కూడా ఉందన్నమాట. అండ్ అలాగే మనకి కాంటాక్ట్ అవ్వాల్సిన
డీటెయిల్స్కి సంబంధించిన విశేషాలు కూడా మనకి ఇందులో ఈ క్లియర్గా యొక్క వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించదలసిన నా యొక్క విన్నపం. అండ్ అలాగే చూసినట్లయితే పైన క్లియర్గా ఇచ్చారు కదా, కాంట్రాక్టర్స్లోకి వెళ్తే మీరు దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలనే అంశాలు కూడా ఇందులో ఉంటాయి. రూట్ మ్యాప్తో సహా ప్రతి ఒక్కరు మీరు ముందు బిఫోర్ కనుక్కొని, లేదంటే ఐదర్ కాలేజీ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క కాలేజ్ సమాచారాన్ని మీరు నేరుగా తెలుసుకొని పరిశీలించి ఆ ఎన్విరాన్మెంట్ మీకు సెట్ అవుతుందా లేదా క్లైమేట్ అనేది విషయం కూడా మీరు తెలుసుకొని ఇందులో జాయిన్ అయ్యే అవకాశం మీరు తెలుసుకోవాలని నాకు విన్నపం. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మీరు చేసే షేర్ వల్ల ప్రతి ఒక్కరికి వాళ్ళకి అవసరమైన ఒక సమాచారం ఇందులో దొరుకుతుందని నేను ఆశిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.